Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని ప్రత్యర్థి చేతులెత్తేసినట్లేనా? గుడివాడలో టీడీపీ నాయకులు పెద్దగా యాక్టివ్గా లేరనే చెప్పొచ్చు. గత 2 ఎన్నికలలో పార్టీ వరుసగా ఓడిపోవడం, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి కొనసాగడం, కొడాలి నాని మంత్రిగా ఉండడంతో టీడీపీ శ్రేణులు బాగా సైలెంట్ అయ్యాయి. పైగా కొందరు టీడీపీ కార్యకర్తలు వైసీపీ వైపునకు వెళ్ళిపోయారు. దీంతో గుడివాడలో టీడీపీ వీక్ అవుతూ వస్తోంది. అయితే పార్టీ వీక్ అవుతున్నా సరే టీడీపీ అధిష్టానం కానీ పార్టీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఎప్పుడు లేని విధంగా గుడివాడ నియోజకవర్గంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే టీడీపీ నాయకత్వం ఎంత వీక్గా ఉందో అర్థమవుతోంది. ఎక్కడైనా నాయకుడు ముందు ఉంటే వెనుక కార్యకర్తలు నడుస్తారు, కానీ ఇక్కడ నాయకుడు ముందుండి నడిపించడం లేదు. ఎన్నికల 2.5 ఏళ్ళు అయిపోయినా సరే రావి వెంకటేశ్వరరావు బయటకు వచ్చి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. అయితే రావి బయటకు రాకపోవడానికి కారణాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటి నుంచే బయటకు వచ్చి దూకుడుగా ఉండడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అసలే వైసీపీ అధికారంలో ఉంది, నాని మంత్రిగా ఉన్నారు. దీంతో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. అలాగే అధికారంలో లేరు కాబట్టి కార్యకర్తలను మెయింటైన్ చేసుకుంటూ రావాలంటే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అందుకే రావి అంతగా దూకుడుగా ఉండడం లేదని తెలుస్తోంది. అసలు అన్నింటికంటే రావి భయం వచ్చి సీటు వస్తుందా రాదా అనేది. ఇప్పటికే 2 సార్లు హ్యాండ్ ఇచ్చారు. అసలు గుడివాడ రావి సిట్టింగ్ సీట్ అయితే 2004లో కావాలని కొడాలికి సీట్ ఇచ్చారు. అక్కడ నుంచి రావి సైడ్ అయ్యారు. మళ్ళీ కొడాలి వైసీపీలోకి వెళ్లడంతో 2014లో తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. అయినా రావి గెలవలేదు. మళ్ళీ 2019 ఎన్నికలలో రావిని సైడ్ చేసి విజయవాడ నుంచి దేవినేని అవినాష్ని తీసుకొచ్చి నిలబెట్టారు. ఇక అవినాష్ ఓడిపోయాక వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో మళ్ళీ రావికి బాధ్యతలు అప్పగించారు. అయితే నెక్స్ట్ ఎన్నికలలో మళ్ళీ హ్యాండ్ ఇవ్వచ్చనే భయంతోనే రావి టీడీపీలో అంతగా యాక్టివ్గా ఉండడం లేదని తెలుస్తోంది.